హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కేవలం 12th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకొని పార్ట్ టైం బేసిస్ కింద పర్ అవర్కి 165 రూపీస్ పే చేసే విధంగా చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ అందరికీ కూడా ఆన్ స్పాట్లో చిన్న ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎలాంటి అప్లై ఫీ అయితే లేదు, కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరూ మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్ అయితే చూద్దాం. సో గాయస్, మనకి స్కేల్ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోనే జాబ్ డీటెయిల్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. చూసుకున్నట్లయితే కెరియర్ అసోసియేట్ రోల్, సో ఇవన్నీ కూడా కంప్లీట్గా రిమోట్ జాబ్స్ అనమాట. అలాగే పార్ట్ టైం జాబ్స్ కాబట్టి స్టూడెంట్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ రిటైర్డ్ పీపుల్ కానీ ఎవరన్నా కూడా ఈ పడగా జాబ్స్కి అయితే మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో వీడియో స్క్రీనింగ్ డిపార్ట్మెంట్లో మీకు పోస్టింగ్స్ అయితే ఇస్తారు. సో దీనికి సంబంధించి ఒక పాయింట్ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్స్ కరెంట్లీ పర్సూయింగ్ ఏ బ్యాచెస్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో మినిమం క్వాలిఫికేషన్ మీకు 12th ఉంటే సరిపోతుంది. సో మీరు స్టూడెంట్స్ అన్నా కూడా పర్వాలేదు, అంటే ఎవరైతే డిగ్రీ కానీ బీటెక్ కానీ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పి వీళ్ళే క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి మన ఛానల్ వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా అడుగుతున్నారు కాబట్టి మనం వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాం, మీకు యూజ్ అవుతుంది కాబట్టి. మరి దీనికి సంబంధించి పొజిషన్ ఓవర్వ్యూ గురించి చూసుకున్నట్లయితే, సో ఇక మనం చూడొచ్చు అనమాట, వీఆర్ లుకింగ్ ఫర్ డెడికేటెడ్ అండ్ మోటివేటెడ్ ఇండివిజువల్స్ టు జాయిన్ అవర్ టీమ్ యాజ్ అసోసియేట్. అసోసియేట్ అంటే తెలుసు కదా, సో వాళ్ళకి సంబంధించిన క్లయింట్స్ అండ్ కస్టమర్స్తో మీరు మాట్లాడాల్సి ఉంటుంది. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా వాళ్ళు మీకు కాల్స్ చేస్తారు, లేదంటే చాటింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి మీరు ప్రాపర్ రెస్పాన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందని చెప్పేసి కూడా క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా అప్లికేషన్స్ అనే పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో దీనికి సంబంధించి మీకు ఇంకా క్వాలిఫికేషన్స్తో పాటుగా మీకు ఇక్కడ చూడొచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగుండాల్సి ఉంటుంది, మల్టీ టాస్కింగ్ చేయగలిగే స్కిల్స్ కావాలి దాంతోపాటు. సో ఇక్కడ మనం చూడొచ్చు, రిమోట్ వర్క్ చేయగలిగే కంఫర్టబుల్గా మీరు వర్క్ అనేది చేయగలిగే స్కిల్ అయితే కావాలంటే ఇంట్లో మీకు ఒక ప్రైవేట్ ప్లేస్ అయితే కావాలన్నమాట. ఎందుకంటే సో మీకు బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ ఏమీ లేకుండా ఉండేటటువంటి ఒక మంచి ప్లేస్ అయితే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది ఇంట్లో. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం చూడొచ్చు, స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకి వర్క్ అనేది ఎంతసేపు చేయాలి, సాలరీస్ ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం గైస్. సో దీనికి సంబంధించి పర్ అవర్ బేసిస్ కింద అయితే ఉంటుంది, 165, 170, 180 ఆ విధంగా మీకు పే చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో దీనికి సంబంధించి ఇక్కడ పార్ట్ టైం వర్క్ కాబట్టి డైలీ ఒక 2 to 3 అవర్స్ పాటు పర్ డే అయితే వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. వీక్లీ మీకు 5 డేస్ వర్కింగ్ అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా అయితే చెప్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు 5 డేస్ ఏ వీక్. సో ఇక్కడ మనం చూడొచ్చు ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మీరు కావాలంటే ఫుల్ టైమ్గా కూడా వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట, లేదంటే పార్ట్ టైంగా కూడా చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. దాంతోపాటు మీకు ట్రైనింగ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, సపోర్ట్ కూడా ఇస్తారన్నమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు మీకు క్లియర్ చేయడం అయితే జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ఇక్కడ మనం చూడొచ్చండి, సో హూ కెన్ అప్లై, సో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఈ పాయింట్స్ అయితే ఒకసారి చెక్ చేయండి. అవైలబుల్ ఫర్ ద వర్క్ ఫ్రమ్ హోమ్ విత్ ఎ ల్యాప్టాప్ అండ్ గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్, అంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేయాల్సి ఉంటుంది, దానికోసం ల్యాప్టాప్ అలాగే నెట్ అయితే కావాలని చెప్పి చెప్తున్నారన్నమాట. సో కెన్ స్టార్ట్ ద వర్క్ విత్ ఇన్ 2 వీక్స్, అంటే 2 వీక్స్ లోపలే మీకు పోస్టింగ్స్ అయితే ఇస్తారు 2 వీక్స్ లోపలే. సో ఎవరైతే ఈ యొక్క వర్క్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. టైం అయితే ఎవరు, సో ఇమీడియట్గా జాయిన్ కావాల్సి అయితే ఉంటుంది. సో డ్యూరేషన్ చూసుకున్నట్లయితే అట్లీస్ట్ మీకు 3 మంత్స్ పాటు వర్క్ అనేది చేయాలైతే ఉంటుందని చెప్పి చెప్తున్నారన్నమాట. రిలవెంట్ స్కిల్స్ అయితే కావాలి, ఇంట్రెస్ట్ కూడా కావాలని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. ఉమెన్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోండి అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు ఒక నోట్ కూడా ఇచ్చారు, ఇట్ ఈస్ మ్యాండేటరీ టు అప్లోడ్ ద వీడియో సబ్మిషన్ యూజింగ్ ఏ ల్యాప్టాప్ ఆర్ పీసీ. అంటే ఏంటంటే మీకు ఇనీషియల్ స్క్రీనింగ్ కోసం, సో ఇక్కడ మనకి సో ఏంటంటే స్క్రీనింగ్ చేయడానికి సంబంధించిన వీడియో అయితే మనం అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అంటే ఇనీషియల్గా మీకు ఇక్కడ చిన్న ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. సో దాంట్లో క్వాలిఫైన క్యాండిడేట్స్కి పోస్టింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ఇక్కడ మనకి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ చేయాల్సినటువంటి డే టు డే లైఫ్ యాక్టివిటీస్ ఏంటి అని చెప్పేసి ఒకసారి చూసుకున్నట్లయితే, సబ్మిటింగ్ ద జాబ్ అప్లికేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద జాబ్ సీకర్. సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా వీడియో స్క్రీనింగ్ జాబ్స్ కాబట్టి ఏంటంటే, సో చాలామంది ఏంటంటే సో వీళ్ళ కంపెనీ వెబ్సైట్ ఓపెన్ చేసి చాలామంది అప్లై చేసుకుంటారు కదా. సో ఆ యొక్క వీడియో స్క్రీనింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే రెజ్యూమ్ని షార్ట్ లిస్ట్ చేయడం మీరు చేయాల్సిన డ్యూటీస్ అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే కండక్టింగ్ రీసెర్చ్ ఆన్ ద జాబ్ అండ్ ద ఎంప్లాయర్ టు గెయిన్ ఏ థరో అండర్స్టాండింగ్ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే కమ్యూనికేటింగ్ విత్ ద జాబ్ సీకర్,
టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ టు ఎన్ష్యూర్ దట్ ద అప్లికేషన్ యాక్యురేట్లీ రిఫ్లెక్ట్స్ దేర్ ఎబిలిటీస్. అంటే ఏంటంటే, సో చాలామంది జాబ్ సీకర్స్ అయితే ఉంటారు కదా, సో వాళ్ళు వీళ్ళ కంపెనీ వెబ్సైట్ ఓపెన్ చేసి చాలామంది అప్లై చేసుకుంటారు. సో మీరు ఏం చేయాలంటే, అటువంటి జాబ్ సీకర్స్తో మీరు కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళతో మీరు మాట్లాడుతూ వాళ్ళకి ఏవైతే స్కిల్స్ ఉన్నాయో వాటి కోసం, అలాగే ఎక్స్పీరియన్స్ కోసం మీరు వాళ్ళతో డిస్కస్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఈ జాబ్ రోల్కి వాళ్ళు సూట్ అవుతున్నారా లేదా అని చెప్పి ఒక హెచ్ఆర్గా మీరు వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం గ్యాదర్ చేసుకొని నోట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందని చెప్పి వీళ్ళేదో క్లియర్గా చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, కీపింగ్ ద జాబ్ సీకర్ ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ద స్టేటస్ ఆఫ్ దర్ అప్లికేషన్. అంటే ఏంటంటే, సో వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత సో వాళ్ళు ఏంటంటే షార్ట్ లిస్ట్ అయ్యారా లేదా అని చెప్పేసి వాళ్ళకి మనం ఇన్ఫార్మ్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ప్రొవైడింగ్ గైడెన్స్ అండ్ సపోర్ట్ త్రూ అవుట్ ద ప్రాసెస్. అంటే వాళ్ళ యొక్క సెలెక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు కూడా వాళ్ళకి మీరు ఒక గైడ్గా ఉంటూ వాళ్ళకి ఒక గైడెన్స్ ఇస్తూ వాళ్ళకి కంప్లీట్ సపోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఫర్దర్ స్టెప్స్ ఎలా ఉంటాయి, తర్వాత రౌండ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళకి మీరు ఇన్ఫార్మ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. సో మెయింటైనింగ్ కాన్ఫిడెన్షియాలిటీ అండ్ ప్రొటెక్టింగ్ ద ప్రైవసీ ఆఫ్ ద జాబ్ సీకర్ ఎట్ ఆల్ టైమ్స్. ఏంటంటే వాళ్ళ ప్రైవసీ కూడా సో బాగుండే విధంగా మనం చూసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఏంటంటే వాళ్ళ దగ్గర మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం కాబట్టి. అలాగే ప్రొవైడింగ్ సపోర్ట్ అండ్ అసిస్టెన్స్ టు ద జాబ్ సీకర్ యాజ్ నీడెడ్ టు హెల్ప్ దెమ్ సెక్యూర్ ఎంప్లాయ్మెంట్. అంటే ఏంటంటే వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ అసిస్టెన్స్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా కూడా మీరు ఎప్పుడప్పుడు క్లియర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీకు వర్క్ ప్రొఫైల్ అయితే ఉంటుంది. ఇంకో థింగ్ ఏంటంటే, మీకు ఎలాంటి అప్లై ఫీ లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సింగిల్ రూపీ కూడా ఎవరికి కూడా పే చేయవలసిన నీడ్ లేదు. వితిన్ 2 మినిట్స్లో మీరు అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మోస్ట్లీ మీకు ఒక 2 to 3 డేస్ వరకు టైం పడుతుంది మీ యొక్క స్క్రీనింగ్ అనేది కంప్లీట్ అవ్వడానికి. రిప్లై కోసం వాళ్ళు మీకు మెయిల్ చేస్తారు, మెయిల్స్ అనేవి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. సో దీనికి సంబంధించిన అప్లై లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. మీరు ఓపెన్ చేస్తే ఈ విధంగా కనపడుతుంది. ఇక్కడే మీకు కంటిన్యూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దానిపైన ఒకసారి క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో నేను క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా కనపడుతుంది అనమాట. సో ఏ విధంగా వీడియో ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు, ఇక్కడ మనకు ఒక వీడియో రూపంలో అయితే ఇచ్చారనమాట. సో ఒకసారి వీడియో వాచ్ చేయండి, వాచ్ చేయకుండా మీరు ఫర్దర్గా అయితే ప్రొసీడ్ కావద్దు అనమాట. సో వన్స్ అది ఫినిష్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి బిగిన్ చేసే ముందు ఇక్కడ మనకి కొన్ని టిప్స్ అయితే ఇచ్చారనమాట. సో ఎలా చేస్తారు ఏంటి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి కంప్లీట్గా చదువుకోండి అనమాట. యూ క్యాన్ కంప్లీట్ ద ఇంటర్వ్యూ ఇన్ యువర్ ఓన్ టైం. అంటే మీకు నచ్చిన టైంలోనే మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ కావచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఆన్ ఎనీ డివైస్ ఎనీవేర్, అంటే మొబైల్ ఫోన్ ఉన్నా కూడా సరిపోతుంది, ల్యాప్టాప్ ఉన్నా సరిపోతుంది. సో ఏంటంటే మంచి నెట్ కనెక్షన్ ఉండే విధంగా చూసుకోండి, డిస్ట్రాక్షన్స్ లేకుండా నాయిస్ లేకుండా ఉండే విధంగా చూసుకోండి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు అనమాట. సో ఇవన్నీ కూడా ఒకసారి ప్రాపర్గా చెక్ చేసుకోండి. సో ఇవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఈ విధంగా